హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రాయలసీమ అలసంద వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 గ్లాస్ అలసందల్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని 5 to 6 అవర్స్ పాటు నానబెట్టుకొని నానిన తర్వాత నీళ్లు లేకుండా అలసందల్ని వడగట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్, వీటన్నిటిని బాగా కలుపుకోండి. అలసంద పప్పుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా హాఫ్ మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే వడలు మనకు క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తాయి, టేస్ట్ అంత బాగుండవు. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక పాన్ హీట్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో ముందుగా ఒక బౌల్ పైన వెట్ క్లాత్ని వేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఇలా తట్టుకొని మధ్యలో హోల్ చేసి ఇలా సైడ్ నుంచి నూనెలోకి వదలాలి. వేసిన వెంటనే వడను కదిలిస్తే వడ చెదిరిపోతుంది. అందుకు 1 మినిట్ తర్వాత మాత్రమే మనం ఇంకొక సైడ్కి వడని తిప్పుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వడల్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వడలు వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫ్రై అయ్యాక వడల్ని ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ వడలు రెడీ అయిపోయాయి. ఈ వడల్ని మనం మటన్ కర్రీలోకి, చికెన్ కర్రీలోకి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.